హాయ్ షీనిస్ సారీ వరల్డ్కి స్వాగతం నమస్తే ఎలా ఉన్నారు సో మొత్తానికి న్యూ ఇయర్కి అందరూ గేరప్ అవుతున్నారు సో పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త సంవత్సరంలోకి మనం అందరం కూడా మరి కొన్ని రోజులు అడుగు పెట్టబోతున్నాం ఎస్ సో ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంది డెఫినెట్లీ సో ట్వంటీ ట్వంటీ త్రీ అందరికీ కొత్త కొంతమందికి గుడ్ చేసి ఉండొచ్చు కొంతమందికి ఓకే ఓకేగా ఉండి సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొత్త మంచి మెమరీస్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకొని ఓల్డ్ మెమరీస్ని బ్యాడ్ మెమరీస్ని అంతా మనం పక్కకు తోసేస్తూ ఉంటే బాగుంటుంది అలా అనుకోకపోతే ముందుకు వెళ్ళలేం కదా మరి ఈ రోజు మన షీనిడ్స్ వీడియోలో ఏం చూడబోతున్నాము ఏంటి అంటే మంచి సెమీ పార్టీవేర్ డ్రెస్సెస్ లాగా అనమాట అంటే రోజు కాలేజ్ వెళ్ళడానికి ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ మనం చూడబోతున్నాం బట్ బిఫోర్ దాట్ మన స్టోర్స్ గురించి మాట్లాడేసుకుందాం నగర్ బోడుప్పల్ చందానగర్ కూకట్పల్లి అండ్ కొత్తపేట్ అలాగే సుచిత్ర క్రాస్ రోడ్స్లో మన స్టోర్స్ ఉన్నాయి అండ్ మరో రెండు కొత్త స్టోర్స్ కూడా త్వరలో ఓపెన్ కాబోతున్నాయి హఫ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో అలాగే ఏస్రావ్ నగర్లో డేట్స్ విల్ బి అనౌన్స్డ్ వెరీ సూన్ సో మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేసేస్తాం డేట్స్ కూడా అండ్ ఎ స్ మరి మా దగ్గర మా దగ్గర వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండే వాళ్ళకి మాత్రమే దట్ ఇస్ అ వీడియో కాలింగ్ ఫెసిలిటీ అండ్ సాటర్డే సండే కాదు ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే మీకు కింద నెంబర్ కూడా డిస్ప్లే అయి ఉంది కాబట్టి సో మీరు హ్యాపీగా ఆ నెంబర్కి వీడియో కాలింగ్ చేసేసేయచ్చు ఓకే సో అదర్వైజ్ హ్యాపీగా స్టోర్స్కి వచ్చేయండి కళ్ళారా చూసుకోండి హ్యాపీగా తీసుకోండి అండ్ ఈరోజు వీడియోలో మనము ఈ డ్రెస్తో స్టార్ట్ చేస్తున్నాం ద కాస్ట్ ఆఫ్ దిస్ డ్రెస్ ఇస్ సెవెంటీన్ హండ్రెడ్ ఓకే సో ఇదేంటి అంటే ఇట్స్ అ గ్రే అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ సో డ్రెస్ అంతా కూడా మనకు గ్రే కలర్ ఫార్మాట్లో ఉంది కలర్లో ఉంది అండ్ దుపట్ట అంతా కూడా మనకు నేవీ బ్లూ అనమాట ఓకే సో ఇట్స్ వెరీ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది ద వన్ విచ్ ఐమ్ వెరింగ్ ఇస్ అన్ ఎల్ సైజ్ అండ్ మనకి యోక్ పోర్షను అలాగే మనకి డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ అలాగే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మన కింద భాగంలో కూడా ఇలా చక్కగా వర్క్ వచ్చిందనమాట అండ్ మనకు ప్యారలల్ ప్లెయిన్ కలర్ ప్యారలల్ ప్యాంట్ వచ్చింది లైక్ దిస్ ఇది సింపుల్ గా మనం ఏదైనా కాలేజ్కి వేసుకెళ్ళినప్పుడు ఏదైనా సింపుల్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు స్కాషువల్ డిన్నర్స్ కి అది వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట సో అదే రేంజ్ ఆఫ్ డ్రెస్సెస్ని ని అదే కేటగిరీ ఆఫ్ డ్రెస్సెస్ని ఈరోజు మనం చూడబోతున్నాం సో లెట్ అస్ స్టార్ట్ ఎస్ సో అటువంటి కేటగిరీ ఆఫ్ డ్రెస్సెస్ అని చెప్పాను కాబట్టి సో లెట్ అస్ స్టార్ట్ విత్ దిస్ డ్రెస్ ఇది ఒక మంచి నేరేడు పండు కలర్ డ్రెస్ అనమాట ఇది కూడా యోక్ అంతా కూడా ఇలా మంచిగా డిజైన్ చేశారు ఓకే అండ్ డ్రెస్ అంతా కూడా ప్లెయిన్గా వచ్చి జస్ట్ మనకు బాటమ్ పోర్షన్లో మళ్ళీ మనకి చిన్న వర్క్ ఇచ్చారు అంటే యోక్లో ఏదైతే ఉందో బాటంలో కూడా అదే ఇచ్చారనమాట అండ్ దీని స్లీవ్స్ కూడా మనకు త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చారు అండ్ వెనకాలంతా కూడా ఇట్ ఈస్ ప్లెయిన్ లైక్ దిస్ అండ్ దీని దుపట్టా వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి సో దుపట్టా ఈజ్ లైక్ ఆర్గాన్జా సాఫ్ట్ ఆర్గాన్జా ఫార్మాట్లో ఉంది దుపట్టా కూడా చాలా బాగుంది ఇది ఇలా కొంచెం మల్టీ కలర్ లాగా సంథింగ్ క్రీమ్ మీద మనకి పర్పుల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు ఫ్లోరల్ లాగా ఉంది అండ్ బాటమ్ వచ్చేసి ఇట్స్ లైక్ స్ట్రైట్ కట్ బాటమ్ స ప్లెయిన్ బాటమ్ అనమాట అండ్ ది డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పది రూపాయలు మాత్రమే బట్ ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి కలర్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ అండ్ దాంట్లో ఇంకొక కలర్ అనమాట నీరేడ్ పండు కలర్ చూసాం కదా దాంట్లోనే లైక్ దిస్ ఇస్ పికాక్ గ్రీన్ దానికి దుపట్టా కూడా ఒక్కసారి చూసుకోండి ఎలా ఉందో సీ ద కాంబినేషన్ హౌ ఇట్ ఇస్ అని సో ఇలా ఉంటుంది బేసిక్గా లుక్ వచ్చేసి ఇలా వస్తుంది సో ప్రైజ్ ఒకటి దిస్ ఇస్ ఆల్సో నైన్టీన్ టెన్ సో ఇది ఇంకొక వెరైటీ అనమాట ఇది కూడా సింపుల్ అండ్ క్లాసీ ఎందుకంటే ఈ ఇక్కడంతా కూడా నెక్లైన్ అంతా కూడా చిన్న పర్ల్ వర్క్ లాగా జర్దోజీ వర్క్ లాగా స్టోన్ వర్క్ లాగా అలా చాలా డిఫరెంట్గా ఇచ్చారు కదా అండ్ డ్రెస్ మీద కూడా మనకు చక్కగా ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా అండ్ దీని వెనకాల ఇట్ ఇస్ లైక్ ప్లేన్ ఇది ఎక్సెల్ సైజ్ దీని లోపల హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఓకే అండ్ దీని దుపట్టా వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్తో మంచి గ్రాండ్ దుపట్టా వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా బాగా వచ్చింది ఇది మనం కూడా సాఫ్ట్గా అందుబట్టా ఇట్స్ చిఫ్ అందు పట్ట అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ స్ట్రైట్ కట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఇస్ నై థర్టీన్ నైంటీ పదమూడు వందల తొంభై రూపాయలు అండ్ దిస్ ఇస్ అనదర్ నెక్స్ట్ వెరైటీ ఇది బేసిక్గా దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎల్ ఇస్ ఎక్సెల్ సైజ్ ఎస్ ఎక్సెల్ సైజ్ ఇది ఇది ఏంటంటే ఇది కూడా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది మరీ ఫుల్ లెంత్ లాగా ఉండదు కొంచెం మనకు నీ కన్నా కొంచెం కిందికి వస్తుంది సో కొంతమందికి మరీ లాంగ్గా ఉండడం ఇష్ట ఇష్టపడరు అదేదో పెద్ద ఫుల్ ఫ్రాక్ లాగా వేసుకున్న ఫీలింగ్ వస్తుంది సో నీ కన్నా కొంచెం కిందికి ఉండు కాబట్టి సో డెఫినెట్గా బాగుంటుంది ఇది అండ్ దీనికి ఇలా హ్యాండ్స్ కూడా స్లీవ్స్ కూడా ఇచ్చారు అండ్ దిస్ ఇస్ ఎయిటీన్ ఫిఫ్టీ దీన్ని చున్నీ చూపిస్తాను ఒకసారి ఇలా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చున్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఓకే దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ సింగిల్ కలర్ అంటే మనకి కాంట్రాస్ట్ అలాగే ఏం కాకుండా సింగిల్ కలర్ తీసుకున్నారు సో ఈ కలర్ కూడా యాక్చువల్ చాలా స్పెషల్గా ఉంది రేట్ కూడా వెరీ రీజనబుల్ ఎయిటీన్ ఫిఫ్టీనే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు సో దాంట్లో ఇంకొక కలర్ అనమాట దిస్ ఇస్ నేవీ బ్లూ సో ఇంతకుముందు పికాక్ గ్రీన్ చూసాం కదా దిస్ ఇస్ నేవీ బ్లూ సో ఇందులో ఈ కలర్ ఎలా ఉంది ఆ కలర్ ఎలా ఉంది ఒక్కసారి చూసుకోండి దిస్ ఇస్ ఆల్సో సేమ్ ఎయిటీన్ ఫిఫ్టీ అండ్ దీనికి దుపట్టా కూడా ఇలా వచ్చింది దిస్ ఈజ్ ద దుపట్టా ఓవరాల్గా లుక్ ఇలా వస్తుంది దిస్ ఇస్ ద లుక్ అండ్ దాంట్లో ఇంకొక కలర్ మంచి బ్రైట్ కలర్ యాక్చువల్లీ రెడ్ కలర్ సో ఒకవేళ మీరు రెడ్ కలర్ మీరు ఇంతవరకు తీసుకోలేదు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ డెఫినెట్గా ద బెస్ట్ ప్రైజ్ అండ్ ఈ మెటీరియల్ కూడా ఏంటి అంటే షింక్ అవ్వదు షింక్ కాని మెటీరియల్ సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అంటే మీకు సైజు షింక్ అవుతుందేమో అన్న టెన్షన్ ఏం లేదు సో దిస్ ఈజ్ వన్ కలర్ అండ్ దానికి దుపట్టా ఇది సో త్రీ కలర్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో అండ్ ఇదొక బ్యూటిఫుల్ కలర్ యాక్చువల్లీ ఈ కలర్ ఎంత బాగుందంటే దిస్ ఈజ్ లైక్ ఒక క్రీమిష్ లైట్ చాక్లెట్ కలర్ లాగా క్రీమ్ క్రీమ్ కలర్ అనుకోవచ్చు సో అది ప్లస్ గోల్డెన్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా నెక్లైన్ అంతా కూడా ఇలా గోల్డెన్ వర్క్ వచ్చి ఇలా పర్ల్ వర్క్ వచ్చి చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ ఇదంతా కూడా మంచిగా డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది ఇట్స్ వెరీ సింపుల్ అండ్ క్లాసీ అండి హడావిడి లేకుండా ఉంది అండ్ వెనకాలంతా కూడా మనకు ఇలా ఫ్లోరల్ వర్క్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎంత ప్రైజెస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ దీని దుపట్టా కూడా ఎంత బాగా వచ్చిందో లుక్ మంచిగా ఇలా జరీలాగా వచ్చి కొంచెం ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చి బాగా వచ్చింది దిస్ ఇస్ కాటన్ ఓకే సో ఇది మన ఇది కాటన్ ఏం కాదు దిస్ ఇస్ అ వెరీ నైస్ మెటీరియల్ యాక్చువల్ సిల్క్ మెటీరియలే సో మనకు దుపట్టా వచ్చేసి కాటన్ వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి ఇట్స్ అ ప్లెయిన్ బాటమ్ సింపుల్ ప్లెయిన్ బాటమ్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మీరు ఏదైనా ఫంక్షన్స్కి వేసుకెళ్ళినా కూడా ఇది చాలా బాగుంటుంది సో దిస్ ఇస్ సెవెంటీన్ హండ్రెడ్ సో ఇదొక కుర్తీ కమ్ డ్రెస్ అని చెప్పొచ్చు బికాస్ దిస్ కెన్ బి ఓన్ యాజ్ అ కుర్తీ ఆల్సో అంటే మీరు ఇంకేదన్నతో మ్యాచ్ చేయాలి అంటే కూడా చేసుకోవచ్చు జస్ట్ చెప్తున్నా అంతే సో ఇదంతా కూడా మంచి వర్క్ వచ్చి ఇదంతా కూడా ఫ్లోరల్ వచ్చింది టోటల్గా అండ్ దీని దుపట్ట ఇలా హాఫ్ అండ్ హాఫ్లో టై అండ్ ఐ దుపట్ట లాగా వచ్చింది ఓకే సో దిస్ ఇస్ ఆల్సో ఎల్ సైజ్ అనమాట దీని ప్రైస్ వెరీ రీజనబుల్ థర్టీన్ నైంటీ పదమూడు వందల తొంభై రూపాయలు ఇవన్నీ కూడా మీరు సింపుల్ అకేషన్స్కి సింపుల్ ఫంక్షన్స్కి హ్యాపీగా వేసుకెళ్ళొచ్చు ఫర్ ఎ గెట్ టుగెదర్ ఫర్ ఫర్ ఎ పార్టీ ఫర్ ఎ బర్త్డే ఫర్ అ స్మాల్ బర్త్డే పార్టీ ఎక్కడికైనా కూడా వేసుకెళ్ళొచ్చు యూ లుక్ వెరీ నైస్ సో ఇదొక వెరైటీ అనమాట సో ఇది కూడా ఏంటి అంటే దిస్ మెటీరియల్ ఇస్ నాట్ కాటన్ ఇది మనకు షింక్ కూడా అవ్వదు ఇట్స్ లైక్ ఒక సెమీ సిల్క్ లాగా ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా గోల్డెన్ జరిగితో ఇలా చిన్నగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు డ్రెస్ అంతా కూడా సింపుల్ అండ్ క్లాసీ ఉంది అండ్ దిస్ ఇస్ అ దుపట్టా సో దీంతో దుపట్టా కూడా మంచిగా హెవీగా ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా డ్రెస్ కలర్ వల్ల ఈవెన్ ఈ గోల్డెన్ రావడం వల్ల కూడా కొంచెం హెవీగా అయింది అండ్ దీని ప్రైస్ వెరీ రీజనబుల్ అగేన్ సిక్స్టీన్ నైంటీ పదహారు వందల తొంభై రూపాయలు మాత్రమే ఓకే సో దీంట్లో వీ హ్యావ్ కలర్స్ చూపిస్తాను సో దాంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఇదనమాట దిస్ ఇస్ పికాక్ గ్రీన్ రామా గ్రీన్ అని కూడా చెప్పచ్చు సో మంచి బాటిల్ గ్రీన్ ఫార్మాట్లో ఉంది అండ్ దీనికి దుపట్ట అనమాట ఇది సో ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ మొత్తం సెట్ అంటే కొన్ని సెట్స్ ఎలా ఉంటాయంటే అలా నీట్గా అద్దినట్టు ఉంటాయని చెప్తారు కదా అలా అనమాట సో దిస్ ఇస్ అ గ్రే అండ్ పింక్ కాంబినేషన్ సో ఇక్కడ దుపట్ట ఆరెంజ్ కాంబినేషన్ యాక్చువల్లీ పీచ్ సో దీ దుపట్ట కూడా ఎంత బాగుందో ఇచ్చా కాటన్ అండ్ దిస్ ఇస్ లైక్ సిల్క్ లాగా ఉంది దిస్ ఇస్ నాట్ కాటన్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ త్రీ నైన్ జీరో థర్టీన్ నైంటీ ఇది మనకు సింపుల్ ఫంక్షన్స్కి అది చాలా బాగుంటుంది అండ్ వెరీ రీజనబుల్ ఆల్సో ఎస్ ఈ డ్రెస్ చూస్తే దిస్ ఈజ్ లైక్ అంబ్రెలా కట్ అనమాట అంటే ఇది దెర్ ఇస్ నో కట్ సో కట్ డ్రెస్సెస్ కట్ లేని డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళకు డెఫినెట్గా ఇది నచ్చుతుంది ఒకసారి డ్రెస్ ఎలా ఉందో చూసుకోండి ఇదంతా కూడా మంచిగా యోగ పోర్షన్లో వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చిన్న చిన్న స్టోన్స్ అవి వచ్చాయి

అంటే కొంతమందికి ఏంటంటే కట్ ఉంటే కూచినప్పుడు అదే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ ఇలా అంబ్రెల్లా కట్ ఉన్నప్పుడు దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ సో అలాంటప్పుడు డెఫినెట్గా ఇటువంటి డ్రెస్సెస్ బాగా సూట్ అవుతాయి అండ్ ఇది మనకు లుక్ చూస్తే కూడా ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ లాగానే ఉంది సో బర్త్డే పార్టీస్కి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి హ్యాపీగా వేసుకెళ్ళచ్చు సో దిస్ ఇస్ వన్ డ్రెస్ అండ్ దిస్ ఈజ్ లైక్ వన్ మోర్ వెరైటీ అనమాట దిస్ ఇస్ ఆల్సో లైక్ బాటిల్ గ్రీన్ ఇట్స్ వెరీ సింపుల్ అంటే ప్రాపర్ పార్టీస్ అని చెప్పలేను కానీ చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి డిన్నర్స్కి అది వేసుకెళ్ళచ్చు సరదాగా వేసుకెళ్ళాలి అంటే అంటే కొంచెం సింప్లర్గా ఉంది కాబట్టి లుక్ బట్ అంటే వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ లుక్ ఈజ్ లిటిల్ సింపుల్ అండ్ కింద మీరు చూస్తే కూడా బార్డర్ లాగా ఏం లేదు సో ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా బూటీస్ ఇచ్చారు అండ్ దీనికి దుపట్టా కూడా కొంచెం హెవీగానే ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ ఇస్ సెవెంటీన్ టెన్ పదిహేడు వందల పది రూపాయలు దాంట్లో ఇంకొక కలర్ ఇది కూడా యాక్చువల్లీ చాలా బాగుంది ఈ కలర్ వేసుకుంటే మన ఫేస్కి చాలా బాగా హైలైటెడ్గా కనిపిస్తుంది కొన్ని కలర్స్ ఉంటాయి కదా ఇది మెరూన్ కలర్ రెడ్ కలర్ ఇవన్నీ మన ఫేస్ని బాగా హైలైట్ చేస్తాయి అనమాట సో ఇదొక కలర్ ఇంతకుముందు చూసిన దాంట్లో ఇదొక కలర్ సేమ్ ప్రైస్ సెవెంటీన్ టెన్ అండ్ వీటన్నిటిలో కూడా మన దగ్గర సైజెస్ ఉన్నాయండి సో ఇంతకుముందు చూసిన దాంట్లో ఇంకొక కలర్ ఇది సో వీ హ్యావ్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ కోసం ఒకవేళ మీరు చూస్తుంటే కనుక డెఫినెట్గా మీరు మా వెబ్సైట్ని మా వెబ్సైట్లో చూడొచ్చు లేదు అంటే మా స్టోర్స్కి వచ్చి కూడా విజిట్ చేయొచ్చు ఓకే దిస్ ఇస్ వన్ కలర్ ఇన్ దాట్ అండ్ ఇదొక డిఫరెంట్ డ్రెస్ అంటే ఒకప్పుడు మనకి ఇటువంటి డ్రెస్సెస్ చాలా ఫ్యాషన్గా ఉండేవి లైక్ బాలీవుడ్లో అప్పట్లో ఎక్కువ ఇట్లాంటివి వేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఇలా డోరీ వచ్చి సంథింగ్ సో ఇది ఒక డిఫరెంట్ టైప్ దిస్ ఇస్ ఆల్సో నైస్ మెటీరియల్ ఒక మంచి సిల్క్ లాగా ఉంది అండ్ సీక్వెన్స్ వచ్చింది మధ్యలో ఓకే అండ్ దీని దుపట్టా చూసుకుంటే కూడా దిస్ ఇస్ లైక్ ప్లేన్ జార్జెట్ దుపట్టా వచ్చింది ఇట్స్ అ వెరీ సింపుల్ డ్రెస్ అండి బేసిక్గా వెరీ సింపుల్ అండ్ క్లాసీ బాగుంటుంది అండ్ ద ప్రైస్ సిక్స్టీన్ సెవెంటీ పదహారు వందల డెబ్బై రూపాయలు సో సో ఇదొక వెరైటీ అనమాట దాంట్లో ఇంకొక కలర్ ఇంతకుముందు చూసాం కదా సో దాంట్లో ఇంకొక కలర్ ఇది దిస్ ఇస్ లైక్ పెసర పెసర కలర్ మెహందీ కలర్ అని చెప్పొచ్చు సో దానికి కూడా మనకి సేమ్ థింగ్ ఇలా క్రీమ్ మీద ఆర్గాంజా స్టైల్లో మంచి ఫ్లోరల్ దుపట్టా వచ్చింది ప్రైస్ ఒకటే ఇట్ ఇస్ నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పది రూపాయలు ఓకే సో ఓవరాల్గా బేసిక్గా మనము సెమీ పార్టీ వేర్ అని అనుకున్నాము ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా దైక్ సింపుల్ ఫంక్షన్స్కి సింపుల్ డిన్నర్స్కి సింపుల్ పార్టీస్కి వేసుకెళ్లే విధంగా ఉండే డ్రెస్సెస్ చూసాం అన్నీ కూడా మనకు పంతొమ్మిది వందల లోపలు ఉన్నవే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ భాగం థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలాగే ఉన్నాయి అండ్ ఈ రేంజ్లో ఒకవేళ మీరు డ్రెస్సెస్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఇందులో ఏదైనా నచ్చితే మటుకు మాకు పంపించండి లేదంటే మా వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూడండి లేదంటే మా స్టోర్స్కి వచ్చి హ్యాపీగా విజిట్ చేయండి అండ్ ఎస్ ఇలా అంటే మా వెబ్సైట్లో ఒకటే కాదండి లైక్ మా స్టోర్స్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా మేము అక్కడ పోస్ట్ చేస్తాం సో మీరు అక్కడి నుంచి కూడా హ్యాపీగా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు డెలివరీ ఆప్షన్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి హ్యాపీగా అక్కడి నుంచే తీసేసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్